ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఒక పక్క రైతులు వేలాది ఎకరాల భూములు ఇచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారి భూములను తీసుకుని వారు మూడు రాజధానులకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారన్న కోపంతో వారికి అంగీకారం ప్రకారం కౌలు కూడా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుందన్న ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ కూడా భూములు తీసుకున్న రైతులకి ప్రభుత్వం అంగీకరించిన విధంగా కౌలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి కూడా అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ బాధ్యతను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది గల్లా జయదేవ్ రాజధాని ప్రాంత రైతుల కోసం ఇప్పుడు ఆందోళన చేయడానికి రెడీ అయ్యారనే వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి ఆయన త్వరలోనే అమరావతి రైతుల కోసం దీక్ష చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఊపందుకుంది ఒక పక్క కరోనా ఉన్నా ఆయన ఇప్పుడు దీక్ష చేయడానికి రెడీ అయ్యారట మూడు రోజుల పాటు అమరావతి రైతుల కోసం ఆయన దీక్ష చేసి ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకుని వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే అమరావతి రైతుల తరపున వాదించడానికి జాతీయ స్థాయి లాయర్లు ముందుకు వస్తున్నారు వారందరూ దాదాపు ఉచితంగా రైతుల తరపున వాదించడానికి సిద్దపడడం దేశవ్యాప్తంగా అమరావతి రైతుల దృష్టి సారించడానికి ఉపయోగపడింది ఇక అమరావతి రైతుల విషయంలో గత కొంతకాలంగా ఆయన మాట్లాడడం లేదని ఆరోపణలు ఉన్న తరుణంలో పార్లమెంటు సమావేశాలు కూడా దగ్గరకు వస్తున్నాయి ఇక పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా ఆయన రాష్ట ప్రభుత్వ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందనే వార్తలు వినివస్తున్నాయి ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు గల్లా జయదేవ్ అమరావతి ప్రాంత రైతుల కోసం ముందుకు రావడంపై మూడు రాజధానులు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా నిరసనలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే రాజధాని కోసం రైతులు తమ భూమిని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం వారిని చులకనగా చూస్తూ పరుష మాటలతో అవమానించడం సహించరానిది జాతీయ స్థాయిలోనే పోరాడాలని జయదేవ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం